హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గత వారం రోజులుగా పత్తి ధరలు ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, పెరగడానికి గల కారణాలేంటి తగ్గడానికి గల కారణాలేంటి, అలాగే రాబోయే రోజుల్లో పత్తి ధరలు ఎలా ఉంటాయి, మీకు పత్తి ధర ఎక్కువగా పలకాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈరోజు అనగా 16/10/2022 అనగా ఆదివారము ఆదోని పత్తి మార్కెట్కి సెలవు గమనించగలరు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఆదోని మార్కెట్లో గత వారం రోజులుగా పత్తి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక 10వ తేదీ సోమవారం దసరా సెలవుల తర్వాత మార్కెట్ ఆ రోజే ఓపెన్ అయింది. ఆ రోజు గరిష్ట ధర నేను చెప్పే ధరలన్నీ క్వింటాల్కి చెప్తున్నాను. ఆ రోజు క్వింటా గరిష్ట ధర 9879 రూపాయలు పలికింది. ఇంకా కనిష్ట ధర చూసుకున్నట్టయితే 6150 రూపాయలు పలికింది. గత సోమవారం కన్నా ముందు రోజులతో పోలిస్తే సోమవారంకి అయితే ధరలు పెరిగాయి. ఇంకా మంగళవారం చూసినట్టయితే ఆ రోజు కూడా పెద్ద మార్పు ఏం లేదు ధరల్లో, ఒక 100 రూపాయలు అటు ఉంది అంతే. మంగళవారం కూడా 100 రూపాయలు ధరలు పెరిగాయి. క్వింటా గరిష్ట ధర 9911 రూపాయలు పలికింది. ఇంకా బుధవారము అనగా 12వ తేదీ చూసుకున్నట్టయితే సేమ్ అదే ధర పలికిందండి, 10 రూపాయలు ఎక్కువ పలికింది అంతే. క్వింటా పైన 9922 రూపాయలు పలికింది. ఇంకా గురువారము 13వ తేదీ చూసుకున్నట్టయితే 9799 రూపాయలు పలికింది క్వింటా. మనము గురువారంకి చూసుకుంటే ఏకంగా 120 రూపాయలు తగ్గిందండి. ఈ తగ్గడానికి గల కారణాలు ఏంటంటే ఆ 3-4 రోజులు అధిక వర్షపాతం నమోదవడం, అలాగే ఎక్కువ వర్షం పడి పత్తి అనేది ఎక్కువ తేమ శాతం ఉండడం, అలాగే ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం వల్ల పత్తి ధరలు అనేది తగ్గాయండి. ఇంకా గురువారము శుక్రవారం చూసుకుంటే 14వ తేదీ 9450 రూపాయలు పలికిందండి. ఆ రోజు భారీగా ధరలు తగ్గిపోయినాయి, అంటే ఏకంగా 350 రూపాయలు క్వింటా పైన తగ్గిపోయింది. దీనికి గల కారణాలు ఏంటంటే వర్షాలు అలాగే కొనసాగడం, అధిక వర్షపాతం నమోదవడం, మార్కెట్ నుంచి ఎక్స్పోర్ట్స్ తక్కువ అవడం, ఇవి కారణాలు. ఇంకా గురువారము శుక్రవారంకి చూసుకుంటే ధరలు 150 రూపాయలు ఇంకా తగ్గిపోయింది. ఇంకా కర్నూలు జిల్లా మన ఆదోని కల్లా కూడా ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఈ ధరలు అనేవి తగ్గిపోయి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. కానీ మనకు నిపుణులు చెప్తుంది ఏంటంటే గత ఏడాది పత్తి 15,000 వరకు పలికింది. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మార్కెట్లో పత్తికున్న డిమాండ్తో 16,000 వరకు పలుకుతుందనే చెప్తున్నారు. కాకపోతే గత 10 రోజుల నుంచి వర్షాలు కూడవడం వల్ల ఎక్స్పోర్ట్ తగ్గిపోయి పత్తి ధరలు తగ్గుతున్నాయే తప్ప, అలాగే దిగుబడి తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి ధరలు తగ్గినాయి అనుకుంటున్నారు రైతులు. కానీ వర్షాలు తగ్గినాక ఈ పత్తి ధరలు అనేటివి పెరుగుతాయనే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంకా మీరు రైతులు పత్తిని మార్కెట్కి తెచ్చేటప్పుడు మీ పత్తి ఎక్కువ ధర పలకాలంటే కొంచెం బాగా డ్రై చేసుకొని గ్రేడింగ్ చేసుకొని బ్లాక్ సీడ్ ఉండేటివన్నీ గ్రేడ్ చేసుకొని తెచ్చినట్టయితే మీకు మంచి ధర పలుకుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం, మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోలు అందరికీ షేర్ చేయండి, అందరు తెలుసుకోండి, లాభాలు పొందండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.